చూస్తే బీజేపీ టీడీపీ జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివారని, రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కూటమి ఆలోచనలు నీచంగా, దుర్మార్గంగా ఉన్నాయన్నారు. కూటమి నీచపు బుద్ధితో పెన్షన్లు అడ్డుకోవటం వల్ల సుమారు 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బొత్స ఆరోపించారు. కూటమి పార్టీలు వైసీపీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నాయని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు. నిధులు సిద్ధం చేసినప్పటికీ పథకాల లబ్ధిని టీడీపీ అడ్డుకుంటుందని, రైతులకు జరిగే మేలును కూడా కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మా ఛానల్లో దానికి వచ్చి బటన్లోకి రిలీజ్ చేశాం, అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నా. ఇన్పుట్ సబ్సిడీ అయితే 294 కోట్లు, అది 6వ తారీఖు 3వ నెల అది కూడా రిలీజ్ చేశాం, దాన్ని కూడా ఎడ్జస్ట్ చేయడం ఇంక ఒప్పుకోవట్లేదు. రైతులకి వైఎస్ఆర్ చేయూత 33 లక్షల మంది బెనిఫిషియర్లు, 5,065,065 కోట్ల రూపాయలు, అది 7వ తారీఖు నాడు 3 నెలలు దాన్ని మటన్లోకి దాన్ని రీచ్ చేసాం, దాన్ని కూడా ఎడ్జస్ట్ చేయడం ఇంక ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 4,20,000 మంది బెనిఫిషియర్లు, 629 కోట్లు, దాన్ని కూడా అది 14వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని మటనకు చేసాం, దాన్ని కూడా ఇవ్వట్లేదు. మరి ఏంటి అనుకుంటున్నారు అంటే, ఈ పేదబాటు బతుకుతా, ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మన వారికి డే టు డే యాక్టివిటీ జరగద్దా, దైనందిన జరగక్కర్లేదా, ఎన్నికల్లో గాలికి బతకమంటారా, ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా, ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది, 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డుపెట్టావా, మేము వద్దన్నామా, మేము ఇవ్వకూడదని మేము అడిగామా? కానీ ఎన్ని ఇలాంటి బుద్ధిరేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమ్మల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, ఇది ఇవాళ ఈ కూటమి తాలూకా దుర్భక్తి, ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన, కర్కశమైన వాళ్ళ మనస్సులు, వాళ్ళకి మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచనలు, ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలేని మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా అవంతా కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్నా ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. అది మా ఛానల్లో దానికి వచ్చి బెడంలోకి రిలీజ్